సమర్థించుకో ఆయన సమర్థించుకోరు, నా పార్టీ శ్రేణులు సమర్థిస్తారు. చూసారా చలనచిత్ర పరిశ్రమకి మరి చిరంజీవి గారు వచ్చి దీనంగా మరి అడిగితే ఆయన స్పందించిన గుణం చూడండి. పెదవాడు పెదవాడే, కానీ పెదవారి కోసం ఒక 20% టిక్కెట్లు 20 రూపాయలకు 30 రూపాయలకో లేకపోతే 40 రూపాయలకో కేటాయించాం, మిగిలిన 75% అది. గమ్మత్తు ఏంటంటే మరి తగ్గించే హక్కు యాక్చువల్గా అయితే ఈయనకి లేదు, కానీ మా రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించే హక్కు ఉందన్న సంగతి మర్చిపోయారు. ప్రశ్నిస్తే ఎంపీలైనా సరే ప్రశ్నిస్తే పోలీసులు వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి బోత్తారని చెప్పి మరి సవినయంగా నా ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేశారు. ఒక ఎంపీఏ మా పార్టీ ఎంపీ అయినా కాదేది కవితకు అనర్హం లాగా కారు ఎవరో బాధుడికి అనర్హం అని చెప్పి మరి చక్కగా నా ద్వారా ప్రస్ఫుటంగా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేశారు. సో కాబట్టి ప్రశ్నించే హక్కుని అందరూ మర్చిపోయారు. ఆ రకంగా మరి వకీల్ సాబ్తో వకీల్ సాబ్ రిలీజ్ 24 గంటల ముందు ఆయనకు అగుపించిన బీదల పాటలు భీమల నాయక్ రిలీజ్ అయిపోయిన 2 వారాలకి మళ్ళీ పాప సినీ పెద్దల సంక్షేమం కూడా గుర్తుకొచ్చి ఎస్ యస్ డన్ ద రైట్ థింగ్, బట్ అసలు ఎవడరా బాబు నువ్వు, అది ఎవడు తగ్గించమన్నాడు? తగ్గించినప్పుడు ధనవంతులు అయ్యారు, అంటే కరోనా తగ్గింది, రాష్ట్రం బాగుంది, జీడిపి పెరిగింది కాబట్టి అభివృద్ధిలో భాగంగా మరి లిక్కర్ రేట్లు కూడా కొంత తగ్గించారు కాబట్టి ఆ మందం సినిమా టికెట్లకు పెట్టుకోగలరని చెప్పి మరి నిండు మనసుతో పెద్ద మనసుతో మరి ఏమన్నా భావించారేమో మరి తెలీదు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో తీసుకున్నదే తప్పు నిర్ణయం, ఆ తప్పు నిర్ణయాన్ని సరి చేసుకోవటం మంచిదే, కానీ ఆ తప్పు నిర్ణయం ఎవడు తీసుకోమన్నాడు? దానికి మళ్ళీ ఈ అభినయ సామ్రాట్ విన్యాసాలేంటి? మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకున్నారు, ఓకే, దీనికి మళ్ళీ జనం ఎందుకు మెచ్చుకుంటున్నారో నాకు అర్థం కాల. చిరంజీవి గారు థ్యాంక్స్ చెప్పారట, ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి? సాఫీగా సాగిపోతున్న సంసారంలో పొల్లట్టారు, పొల్లట్టి ఇగో సాటిస్ఫాక్షన్. ప్రభాస్, మహేష్, పెద్ద చిరంజీవి గారు, ఇంకా ఇంకెవరు ఉన్నారు? రాజమౌళి గారు, శివగారు, ఇలా అందరినీ మరి పెద్దవాళ్ళని ఆయన కావాల్సిన వాళ్ళందరినీ ఒకళ్ళిద్దరు మినాయించినా కూడా మరి కావాల్సిన వాళ్ళందరినీ రప్పించుకుంటాం. మన ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప ఇండస్ట్రీని పాడు చేయడం తప్ప ఏమన్నా జరిగిందా? అక్కడ ఇంకా కన్ఫ్యూజన్. 20% ఆంధ్రప్రదేశ్లో తెస్తే అప్పుడు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారంట. ఎవడవా నువ్వు ఈ రూల్ పెడతానికి? 20% ఇక్కడ అని మీరు ఇప్పుడు చెప్పారండి, ఎవడు చూస్తాడు? వాట్ ఈజ్ యువర్ మెకానిజం? మీ దగ్గర ఏమైనా మెకానిజం ఉందా? అంటే మళ్ళీ ఫేవరెటిజము, డబ్బులు ఎక్స్ట్రాక్షన్ తప్ప ఎవడు చూస్తాడు? పేరు నానిగారు అకౌంట్లు చూసి 20 రోజు ఏ ఊర్లో షూటింగ్ చేశారు, కొన్ని 20% ఉందండి, 2 గంటల సినిమాలో 20% అంటే మరి ఎంతసేపు ఉండాలి? అంటే ఒక 11 నిమిషాలు 26 నిమిషాలు ఉండాలి 2 గంటల సినిమాలో. సెన్సార్ వాళ్ళు కట్ చేస్తాడు ఒక ఐటెం సాంగ్, ఐటెం సాంగ్